గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అండి హాయ్ అన్న, ఏం చేస్తుంటారు మీరు? అంటే బొట్టు గిట్టు అంతా ఏదో మంది చిన్న వయసు నుంచి తాతల కాడ నుంచి జాతకం చెప్తుంటాము. జాతకం చిన్న వయసు నుంచి తాతల పురాణాల కాడ నుంచి మాకు అంది నుంచి చూసి చూసి చెప్తాం. మొహం చూసి చెప్తాం, జాతకం చెప్తుంటాం. ఎవరు ఏదైనా సరే మొహం చూసి చెప్తారు. మొహం చూసి చెప్తాను, ఏదైనా సరే చెప్తుంటాం. ఇంటి గురించి కానీ కుటుంబం గురించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏ విషయం అయినా సరే చెప్తాం. వాళ్ళు మనసు నచ్చితే చెప్పించుకుంటారు, లేకపోతే లేదు. ఎవరైనా సరే మాకు ఇలా రోడ్డు అమ్మడు తిరిగిన మాకు అవసరం లేదు. మాకు షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సంవత్సరానికి 2 రోజులకల్లా తిరుగుతుంటాం మొక్కుబడి లాగా. మాది షాప్ ఎక్కడ? షాప్ అనేది మనది మండే మార్కెట్ లో ఉన్నది. ఓకే, అంటే అడ్రస్ ఏమైనా చెప్పగలుగుతారా? ఉప్పల్ మండే మార్కెట్ లో ఉన్నది. పేరు? పేరు అనేది కాళికామాత జోష్యాలయం. కాళికామాత జోష్యాలయం. సరే, ఇప్పుడు నేను అంటే ఫేస్ చూసి చెప్తాను అంటున్నారు కాబట్టి కొంత వ్యక్తుల పేర్లు చెప్తా. వాళ్ళ జాతకం ఎట్లా ఉన్నది అంటే రాజకీయ నాయకులు గెలుస్తారా గెలవరా నెక్స్ట్ టైము? ఏపీలోకి వస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ ప్రస్థానం? ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే మాత్రం ఇప్పుడు అతని గురించి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఎక్కువ శాతంలో చూసుకుంటే మాత్రం జగన్ కొన్ని మంచి చేసినారు అంటున్నారు, కొన్ని విధంగా చెడు చేసిన ఉంది. కాబట్టి మాక్సిమం వచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చేది ఎక్కువ శాతం ఉంది. అంటే మంచి చేశారా లేదా చెడు చేశారా అని పక్కన పెడితే జాతకం ప్రకారంగా ఫేస్ చూసి జాతకం చెప్తారు అంటున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు? నేను మాక్సిమం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఉంది, ఆయన జగన్ గెలవడు. ఎందుకు అంటే ఏం చూసి చెప్తున్నారు? ఫేస్ చూసి చెప్తాను అంటున్నారు కదా, జాతకం బట్టి ఎలా చెప్పారు? జాతకం బట్టి అంటే ఆయన చూసుకుంటే మాత్రం ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒకప్పుడు చేసిన దాని ప్రకారం చూసుకున్నా, ఇప్పుడు చేసిన ప్రకారం చూసుకున్నా, జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడే గెలుస్తాడు ఎక్కువ శాతం. అంటే ఎలా చూస్తారు జాతకం అనేది మీరు? ఒకవేళ ఫేస్ బట్టి అయితే, ఫేస్ బట్టి చూస్తాం. మనిషి నేత్రం చూసి చెప్పేస్తుంటాను, మనిషి కళ్ళు చూసి మొహం ఫేస్ చూసి చెప్తుంటాం ఎక్కువ శాతంలో. ఎవరికైనా సరే మొహం చూసి చెప్తుంటాం జాతకం. ఎవరైనా సరే వాళ్ళు చెప్తుంటాం. వాళ్ళు కావాలంటే వాళ్ళు పేరు ఫోటో వేస్తే మీ అంజని వేసి కూడా ఎక్కడున్నా సరే మా జాతకం అనేది మేము ఫోన్లో చూసి చెప్తాం. ఇప్పుడు నేను ఫోటో చూపిస్తా, అంజని వేసి ఏమైనా చెప్పగలుగుతారా? ఇక్కడ వేయలేం కదా మనం, ఇక్కడ వేయలేం, ఇక్కడ వేయలేం. మన షాప్లో వేసి చెప్తాను. మన అజ్మెంట్ మనకి మన యాడ్లు కూడా వస్తుంటాయి ఫేస్బుక్లలో, మన ఇన్స్టాగ్రామ్లలో, వాటిలలో కూడా మన యాడ్ అనేది ఉంది. కనక మహాలక్ష్మి జోషియాలం అని మన అనేది నా షాప్ అది. అది నా నెంబర్ వచ్చేసి 9391820804. దాన్ని బట్టి మన ఫోటో చూసి అనేది చాలా వరకు నేను చెప్తుంటాను. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదిగో అంటే ఫోటో చూసి అంజనం వేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు జాతకం చెప్పాలంటే ఎలా చెప్తాను? అంటే ఇప్పుడు జాతకం చూసి చెప్పామంటే మనిషి మొహం చూసి రెండు విషయాలు అయితే కరెక్ట్ గా చెప్పలేస్తాను. అర్థమవుతున్నాం, మాకు పూర్తి చెప్పాలంటే మాత్రం నేను ఖచ్చితంగా అంజనం వేసి పూర్తి చెప్పలేస్తాను. అంటే ఇప్పుడు ఇదిగో చంద్రబాబు గారి ఫోటో చూపిస్తున్నాను తనకి, అసలు ఏం చెప్తాడో తెలుసుకుందాం ఒకసారి చూద్దాం. జగన్ గారి గురించి అయితే సరే ఓకే చెప్పారు, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారో చూద్దాం. అసలు గెలుస్తారా గెలవరా చంద్రబాబు గారు? చంద్రబాబు గారు నువ్వు అన్న మాట వాస్తవం, ఫోటో చూపిన మాట వాస్తవం. నేనేమంటానంటే రెండు విషయాలు అయితే చెప్పగలుగుతారు, రెండు విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. అది నువ్వు గెలుస్తారా గెలవాలనే మాట వాస్తవమైన మాట అడిగిన క్వశ్చన్, మంచి క్వశ్చన్ వేసావు. నేను చూసిన మాత్రం మొహం చూసి చెప్తాను. జాతకుడైనా అర్థమవుతుందా, మంచిలో కానీ గొడవలో కానీ జాతకుడు 10 మందికి పెట్టే చెయ్య, అర్థమవుతుందా? కానీ అతని పేరు వల్ల చూసుకుంటూ చంద్రబాబు నాయుడు పేరు వల్ల 10 రూపాయలు సంపాదించుకున్నవాడే, అర్థమైతే కొద్ది వెనక ముందు జరుగుతుంది. కొద్ది డీటెయిల్ గా వివరం చూసి చెప్పాలంటే మాత్రం నేను ఖచ్చితంగా అంజని వేయాల్సిందే. అంజని మొహం చూసి చెప్పలేస్తా, కానీ ఏదైనా అంజని వేసి చూసి చెప్పాలి ఏ విషయం అయినా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపిస్తాను, తెలిసిందే కదా, అందుకనే ఇందాక జగన్ గారు కూడా ఫోటో చూపిలేదు నేను. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫోటోలు మనకి ఇప్పటి నుంచో చూస్తున్నాం, వాళ్ళ సినిమాలు చూస్తాం. ఎవరు జాతకాలు చెప్పినా వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటాం, వాళ్ళు చూస్తూ ఉంటాం ఫోన్ లో కానీ ఎక్కడైనా సరే చూస్తాం. పవన్ కళ్యాణ్ విషయం చూసుకుంటే మాత్రం ఆయన స్టార్ గలవాడు, ఆయన రాజకీయ నాయకుల్లో భోజనం ఉందో లేదో అది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం అది, అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు పార్టీ అనేది చాలా పొత్తులో ఉంది కాబట్టి అది వాళ్ళ విషయం అది, అర్థమవుతుందా? అది ఆ రూపంలో జరుగుతుంది. జాతకం రూపంలో మాత్రం ఎటువంటి విషయాలైనా సరే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఇంటి గురించి, కుటుంబం గురించి, ఫ్యామిలీ, జాబ్ గురించి కానీ ఏ విషయం అయినా సరే నేను చెప్తాను. అంజని వేసి పేరు ఫోటో నాకు వాట్సాప్లో పంపిస్తే నేను చూసి నేను అంజని వేసి చూసి చెప్తాను ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎవరికైనా. ఓకే, వీళ్ళ ముగ్గురు సంగతి తర్వాత ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏం పరిస్థితి అంటే బాగా నడుపుతారంటే గవర్నమెంట్, ఆల్రెడీ గవర్నమెంట్లోకి వచ్చేసారు, ఎలా ఉండబోతుంది ఆయన గవర్నమెంట్, ఎలా పాలిస్తారు ఆయన గవర్నమెంట్ అనేది, పాలన అనేది ఎలా ఉంటుంది అంటే మనం అనేది ఆయన గెలిచాడు జనాలు ఒకసారి చూద్దాం, ఒకసారి నన్ను గెలిపింది గెలిపని చెప్పారు, జనాలు ఎట్టో కూడా ఒప్పుకున్నారు గెలిచాడు. ఆయన ప్రవర్తన అంటే ఇప్పుడు చేసినప్పుడు మనకి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు, ఆ బస్సులు చూస్తే ఆడవాళ్ళు మొత్తం ఉండరు, మొగోళ్ళు ఎక్కడ ఉండట్లేదు, వాళ్ళు పాపం వాళ్ళు ఎడిపోతున్నారు తెలియట్లేదు మనకి. దాని రూపంలో చూసుకుంటే మాత్రం గ్యాస్ పెట్టాడు మనకి ఆడవాళ్ళకి, నెలకి 2500 వేస్తానన్నాడు. ఇప్పుడు ఆయన పెట్టి చూసుకుంటే కొద్ది విధంగా మంచిగా చేస్తానని అనిపిస్తుంది.
కానీ ఏం మారలేదు మనకి, అట్టే ఉంది. ఆయన ఉన్న కేసీఆర్ అట్టున్నా ఇట్లా ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక ఆడవాళ్ళ వరకు సేఫ్టీ అయింది ఎక్కువ. మనకి మొగోళ్ళు అడిగారు వాళ్ళు, మరి వాళ్ళకు కూడా పెట్టాలిగా, వాళ్ళేం పాపం చేసినాయి పాపం, మరి వాళ్ళు కూడా కష్టపడిపోయిన వాళ్ళు కదా. ఇప్పుడు ఉన్నోళ్ళు ఉండాలి, లేని వాళ్ళు ఉన్నారు, అందరికీ అప్లై చేయాలి. కానీ అప్పుడు ఏం చేయాలంటే మొగోళ్ళు సగం సగానికి పెట్టాలి అమౌంట్ తగ్గియాల్సింది. చాలా వరకు ఉన్నది కాబట్టి ఎవరైనా సరే రాజకీయ నాయకులు కాకుండా, ఇప్పుడు మీరు మనుషుల గురించి అడిగితే నేను చెప్పలేదు సార్. పెద్దగా రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఏమైనా సంపాదించారు. నా మొహం చూసి జాతి కూడా నువ్వు అర్థవేత్తున్నా, మనసు మంచిది అర్థవేత్తున్నా, మనుషులు సమానంగా నమ్మవు నువ్వు అర్థవేత్తున్నా. కానీ ఎంతో కష్టపడతావు, కానీ నువ్వు కష్టపడ్డ సుఖం నీకు దక్కట్లేదు, పేరు రావట్లేదు, అవునా కదా? నాకు తెలిసినంత వరకు నాకైతే పేరు ఉంది, పర్లేదు పర్లేదు. నాకంటూ నా ఛానల్లో అయితే నాకైతే పేరుంది, నేను కష్టపడిన దానికి కొంచెం ఫలితం అయితే ఉన్నది, ఇబ్బంది ఏం లేదు, నాకైతే గుర్తింపు ఉన్నది, అది నేను చెప్పేది. అర్థవేత్తున్నా, మిగతా డీటెయిల్ చూసి చెప్పాలంటే ఖచ్చితంగా అంజనీ వేసి చెప్పాల్సిందే. మొహం చూసి ఎవరైనా రెండు విషయాలు చెప్తారు, కానీ ఇప్పుడు మనిషి మొహం చూస్తే మాకు రెండు విషయాలు అర్థమయ్యేది. మిగతా పూర్తిగా చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా నేను రెండు విషయాలు ఏంటి, మీ మొహం రెండు విషయాలు చూసి చెప్పాలంటే అన్న, కష్టపడి ఎదిగేవాడు, ఒకరు సొమ్ము మీద ఆశపడవు, స్వయం బుద్ధి స్వయం కష్టం, మీ మాట నువ్వు వింటూ బుర్ర ఆలోచన చాలా గొప్పది, అవునా కాదు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.